ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో మనకి ఒక ఫ్లాట్ ట్రెండ్ నడుస్తుంది. ఒక 50-60 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇవాళ 10,870 లెవెల్స్ దాకా మనకి నిఫ్టీ వెళ్ళింది. బట్ ఆల్మోస్ట్ అదే లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. 10,862-865 లెవెల్స్ మధ్య ప్రస్తుతం కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 190 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ కావడం చూస్తున్నాము. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం పెద్ద యాక్టివిటీ ఏం లేదు. కొద్దిగా ఇండెక్స్ బేస్డ్ మేనేజ్మెంట్ లాంటిది కనిపిస్తుంది. మెటల్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ మాత్రమే వీక్గా ఉన్నాయి. మిగిలిన బ్యాంకింగ్ సర్వీస్ అనుకోవచ్చు, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగ కౌంటర్స్లో మంచి కొనుగోళ్ల మద్దతు ఇవాళ మనకి లభిస్తుంది. బట్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ జంప్ చూస్తున్నాం, కానీ భారీగా స్టాక్స్లో మాత్రం మూమెంటం అయితే లేదు. మీడియా రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ కొద్దిగా యాక్టివిటీ ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ యాడ్ స్పెండింగ్ వాళ్ళ యాడ్ రేట్స్ని దాదాపు 25% మేర హైక్ చేశారు. దానివల్ల డీబీ కార్ప్ ఆల్మోస్ట్ 9% పెరిగింది, జాగరణ్ ప్రకాశం 5% మేర పెరిగింది, హెచ్డీ మీడియా 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది, జీ మీడియా మాత్రం జస్ట్ ఒక 2% గెయిన్స్తో ఫ్లాట్గా ఉంది, అండ్ జీ ఎంటర్టైన్మెంట్ 1% గెయిన్స్తో ఉంటే సన్ టీవీ మాత్రం ఒక 1% డౌన్తో ట్రేడ్ అవుతుంది. అది మీడియా రిలేటెడ్ స్టాక్స్లో ఉన్న స్టోరీ. ఇక నిన్న కూడా మనం చూసాం బంధన్ బ్యాంక్ గృహ ఫైనాన్స్ సంబంధించి, గృహ ఫైనాన్స్ ఇవాళ కూడా మరొక 10% మేర నష్టపోవడం చూస్తున్నాము. బిలో 200 రూపీస్కి వస్తుందా అంటే కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ బట్టి చూస్తున్నట్టయితే. దిలీప్ బిల్డ్కాన్ మరొక 5% మేర పతనమైంది. జిందాల్ స్టీల్స్ లో కూడా 4-5% వీక్నెస్ ఉంది. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ఒక 4-5% నష్టపోయింది. ఇది కూడా బిలో 100 రూపీస్ వచ్చే ఆస్కారాలు పెద్దగా కొట్టి పారేయలేదు లేము అన్నట్టుగా ఉంది ట్రెండ్ బట్టి చూస్తున్నట్టయితే. అండ్ ఇవాళ 52 వీక్ హై టచ్ అవుతున్న స్టాక్స్లో ఐసీఐసీ బ్యాంక్ ఉంది. 380 రూపీస్ పైన చాలా స్థిరంగా కోట్ అవుతుంది. 400 రూపాయలు మార్క్కి అతి చేరువులో చాలా పటిష్టంగా వెళ్తుంది ఐసీఐసీ బ్యాంక్. అండ్ పీవీఆర్ ఇండస్ట్రీస్ కూడా 1700 రూపాయలు మార్క్ వైపు వెళ్తుంది. మార్కెట్స్ ఇంత వొలటాలిటీగా ఉన్న ఈ స్టాక్స్ అనేవి 52 వీక్ హై టచ్ అవుతున్నాయంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో స్ట్రెంగ్త్ ఉందో అని చెప్పి. ప్రజ్ ఇండస్ట్రీస్లో కూడా మంచి బ్రేక్అవుట్ లాంటి మూమెంట్ మనం చూస్తున్నాము. 135-136 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఇక మిగిలిన స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఐడీబీఐ బ్యాంక్ 3% మేర లాభాల్లో ఉంది. అబౌట్ 5% గెయిన్స్. ఎన్ఐటి టెక్ అండ్ మెర్క్ లాంటి స్టాక్స్లో ఒక 4-5% దాకా గెయిన్స్ ఉంటే, గృహ ఫైనాన్స్ మాత్రం ఇంతకుముందు అనుకున్నట్టు 10% నష్టపోయింది. ఖాదీం కూడా ఒక వీక్గా ఉంది. ఇది కూడా 52 వీక్ లో దగ్గర కోట్ అవుతుంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఒక టైట్ రేంజ్ ఇంచింగ్ టువర్డ్స్ 10,900 మార్కెట్స్. సో ఇక్కడ నుంచి ఎక్కడ ఏ లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ లాంటిది ఎదురవుతుంది? 10,810-820-840 లెవెల్స్ను దాటుకుని పైకి ఉంది. ఇప్పుడు ట్రెండ్ బట్టి చూసుకున్నట్టయితే ఇప్పటికిప్పుడు వీక్ అయ్యే ఛాన్సెస్ పెద్దగా కనిపించట్లేదు. సో ఎక్కడ తర్వాత రెసిస్టెన్స్ ఉంది? మనం ఎవ్రీడే మార్కెట్ స్లోగా ఇంచ్ అవ్వడం చూస్తున్నాం అండి. 30-40 or 50 పాయింట్స్ పెరగడం చూస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్లోబ్. సో గ్లోబ్లో మనకి 100-200 పాయింట్స్ పెరిగిన కూడా 40 పాయింట్స్ పెరుగుతుంది, అండ్ 500-600 పాయింట్స్ పెరిగినా కూడా అదే గ్రోత్ రావడం చూస్తున్నాం. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే స్లోలీ లాంగ్స్ అనేవి ఇంచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, యాడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది మార్కెట్స్లో. సో ఐ థింక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 10,925 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత 10,985. సో ఈ దీని మొత్తం రెసిస్టెన్స్ పాయింట్స్ని రెసిస్టెన్స్ జోన్గా మనం పిలుస్తాం. సో ఐ థింక్ అన్లెస్ ఆ రెసిస్టెన్స్ జోన్ బ్రీచ్ అవుతే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ లేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇట్స్ బిహేవింగ్ డిఫరెంట్లీ విత్ నిఫ్టీ. సో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది అండ్ అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా హైయర్ సైడ్కి చాలా స్కోప్ కనిపిస్తుంది. 27,690 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక 28,383, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఆగస్ట్ హై. సో అది ఈజీగా అచీవబుల్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లాగా మనకు చార్ట్ సూచిస్తుంది. ఎందుకు మనం చెప్తున్నాం అంటే నిఫ్టీ 200 డే కింద సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర. వేరస్ బ్యాంక్ నిఫ్టీ 20 డే కూడా కట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. సో దీన్ని బట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ స్టిల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్పేస్లో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అబౌట్ 200 డే రావటం చూసాం. సో ఎక్సెప్ట్ ఫర్ ఇండస్ఇండ్ బ్యాంక్ మొత్తం బ్యాంకింగ్ స్పేస్ అంతా బుల్లిష్లో ఉంది కాబట్టి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు హయ్యర్ హైస్ ఫార్మేషన్ అండ్ ఆల్ టైమ్ హై కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బ్రీచ్ అవటం మనం చూసాం. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే ఐ థింక్ మనీ ఈజ్ మేడ్ మోర్ దాన్ నిఫ్టీ అని నా ఉద్దేశం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ 1 or 2 డేస్ ప్రాబబ్లీ 3-4 డేస్ వాచ్ చేసి కేర్ఫుల్గా ఎనీ డిప్ 300-400 పాయింట్స్ వస్తే కనుక అక్కడ మాత్రం డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో 27,076 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవ్వదని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడే మీరు చెప్పినట్టు లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ లోవర్ లోస్ ఫార్మేషన్లో రావటం చూస్తున్నాం. సో వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఫర్ ఇన్స్టెన్స్ దిలీప్ బిల్డ్కాన్ చూస్తే కనుక మనకి మొన్నటి లో ఏదైతే ఉందో 368, సో 390 కరెంట్ ప్రైస్ రావటం చూసాం. సో ఇన్ కేస్ 368 బ్రీచ్ అయింది అంటే కనుక 250-255 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. సో ఏమాత్రం రిలీఫ్ ర్యాలీస్ లాంటివి వచ్చి అరౌండ్ 400-410 ఆర్ మేబీ 415-420 వచ్చినా కూడా ఎగ్జిట్ అని చెప్తాను అలాంటి స్టాక్స్లో. ఇన్ఫ్యాక్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా అదే కోలో, ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మనం 117 స్టాప్ లాస్తో బై ఆన్ డిప్స్గా చెప్తూ వచ్చాం. ఐ థింక్ ఈ రోజు రేపు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇన్ కేస్ 117 కింద క్లోజ్ అయింది అంటే కనుక సబ్ 100 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది దానిలో. అండ్ ఒకవేళ 117 కింద క్లోజ్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్లో 145-160 వస్తే కనుక ప్రాబ్లీ ట్రేడింగ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ అని నా అడ్వైస్. లైక్ ఇంతకుముందు అనుకున్నట్టు 2-3 స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, ప్రజ్ అండ్ పీవీఆర్ లాంటిది ఒక బ్రేక్ లాంటి చార్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఇంకా వీటిలో ఎంతవరకు మనకి అప్సైడ్ మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సి ఫస్ట్ థింగ్, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ మనం చూసుకుంటే కనుక లాస్ట్ 4 మంత్స్లో దీని ప్రైస్ ప్యాటర్న్ చూస్తే 256-380 దాకా పెరగటం చూసాం. సో ఇంత లార్జ్ క్యాప్ స్టాక్ ఆల్మోస్ట్ నిఫ్టీ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఆర్ డౌన్లో ఉన్నప్పుడు 30-35% అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇక్కడి నుంచి ఎంత పెరుగుతుంది, జనరలీ స్టాక్స్ ఏవైతే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో ఐ థింక్ స్టిల్ దే మేక్ హైయర్ హైస్. సో డెఫినెట్లీ మేబీ ఒక 15-20% నెక్స్ట్ 1 ఇయర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లార్జ్ క్యాప్ స్టాక్ కాబట్టి కొంచెం తక్కువ టార్గెట్స్ మనం తీసుకోవాలి. ఓన్లీ థింగ్, ఎంట్రీ పాయింట్స్ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్లో తీసుకుంటే మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో నా ఉద్దేశంలో 363 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 360-340 లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే ఈజీలీ 410-430 దాకా అచీవబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ప్రాజ్ ఇండస్ట్రీస్ మనం చూస్తున్నాం, మల్టీ ఇయర్ హైస్ ఏదైతే ఉన్నాయో బ్రీచ్ అవడం చూసాం. సో ఫర్ ఇన్స్టెన్స్ ప్రాజ్ హై చూస్తే కనుక 131.5 అనేది ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ హై. సో 2015 హై చూసినా కూడా 118. సో 118 అండ్ 131 ఏదైతే ఉందో స్వింగ్ హై, అది క్లియర్గా బ్రేక్అవుట్ రావటం చూసాం ఈరోజు. అండ్ దట్ టు వాల్యూమ్. సో దీని యావరేజ్ వాల్యూమ్ మనకి పర్ డే అరౌండ్ 10-15 lakhs అయ్యేది, లాస్ట్ 4-5 డేస్గా ఆల్మోస్ట్ 50 lakh ప్లస్ అవుతుంది. సో దీని ఇండికేషన్ ఏంటంటే బిగ్గర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ బిగ్గర్ ఇన్వెస్టర్ ఈజ్ ఎంటరింగ్ ద స్టాక్ అనే నా ఉద్దేశం. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 155 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఓన్లీ ఈ స్టాక్లో కూడా ఏంటంటే 104-134 లాస్ట్ 10 డేస్లోనే పెరిగింది కాబట్టి. అండ్ మిడ్ క్యాప్ స్టాక్ స్టీపర్ కరెక్షన్స్ కూడా ఉంటాయి, 115-20 డే మూవింగ్ యావరేజ్. సో ఏమాత్రం ఈ స్టాక్ 120-115 మధ్యలోకి వస్తే కనుక అక్యుమిలేట్, ఐ థింక్ నిన్నటి లో చూస్తే కనుక ఇట్స్ 120. సో 120 ఈజీగా అచీవబుల్ ఉంటుంది. వన్ బ్యాడ్ డే ఐ థింక్ 120 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో భయపడకుండా ఇలాంటి స్టాక్స్ని పిక్ చేసుకుని 115 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ ర్యాలీలో 155 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు అలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు, ఎస్పెషల్లీ ఇప్పుడు 1-2 డేస్ నుంచి కొద్దిగా బాగా అందరిని వండుతున్న నాణుతున్న స్టాక్ అండ్ బాగా ఎక్కువ డిస్కస్డ్ స్టాక్ గ్రూప్ ఫైనాన్స్ అండ్ బంధన్ బ్యాంక్. గ్రూప్ ఫైనాన్స్ ఇవాళ కూడా 10% నష్టపోయింది, బంధన్ బ్యాంక్లో మరొక 5% దాకా వీక్నెస్ చూస్తున్నాము. సో షేర్ స్వాపింగ్ రేషియో అనేది అంత అట్రాక్టివ్గా లేదన్న కారణంతో గ్రూప్ ఫైనాన్స్ పడుతుంది. సో ఎనీ టేక్ ఆన్ దీస్ టూ స్టాక్స్ లైక్ బంధన్ బ్యాంక్ అండ్ గ్రూప్ ఫైనాన్స్? ఒకటే అండి, యాక్చువల్గా ముందు నుంచి కూడా బంధన్ బ్యాంక్ అంటే కూడా ఐ ప్రిఫర్డ్ ఆర్బిఎల్ బ్యాంక్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే వీళ్ళ బంధన్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ ఎక్కువగా బెంగాల్ అండ్ కొద్దిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యిందండి. సో విచ్ ఇస్ లైక్ కొద్దిగా అక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే, జియో పొలిటికల్ ఇష్యూస్ చూసుకుంటే కొద్దిగా ఇట్ వాజ్ నాట్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇన్ఫ్యాక్ట్ ఐ ప్రిఫర్డ్ ఆర్బిఎల్ బ్యాంక్ మనం రికమెండ్ చేయడం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు గ్రూప్ ఫైనాన్స్ కూడా ఎస్పెషల్లీ సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఎన్బిఎస్సి సెక్టర్ అండ్ ప్లెయిన్ వెనీలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ హెచ్ఎఫ్సీస్ ఏదైతే అంటాము అది ఆల్రెడీ అండర్ ప్రెజర్స్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు రాంగ్ టైంలో షేర్ స్వాప్ అనేది, ఐ మీన్ ఈ షేర్ స్వాప్ అనేది కొద్దిగా అది కూడా అట్రాక్టివ్గా లేకపోవడం అనేది నెగిటివ్ న్యూస్ అనే చెప్తాను నేను. నా సజెషన్ అయితే రెండు, ఇట్స్ లైక్ యూనో కొద్దిగా వీకర్ బ్యాంక్ లైక్ బంధన్ బ్యాంక్, ఐ మీన్ అట్లీస్ట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దాంతోపాటు కొద్దిగా వీక్ సెక్టర్లో ఉన్న స్టాక్ అండ్ దట్టు కొద్దిగా వీక్గా ఉన్న స్టాక్ ఆ సెక్టర్లో కూడా. సో నాట్ ఎట్ ఆల్ అట్రాక్టివ్ అని చెప్తానండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఒకవేళ ఉంటే షేర్స్ మేబీ యూ కెన్ హోల్డ్ ఆన్ అండి, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ నాన్ సెన్స్ తర్వాత మేబీ ఇట్ కెన్ కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో కొద్దిగా క్లారిటీ అయితే డెఫినెట్లీ అవసరం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మీరు ఈ రెండు స్టాక్స్ వదిలేస్తే మిగతాగా నెక్స్ట్ 1.5-2 మంత్స్ అనేది కొద్దిగా కీలకంగా పోతుందండి బికాస్ ఆఫ్ 2 ఇష్యూస్. ఒకటి ఎర్నింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఎర్నింగ్స్ ఎందుకంటే మనకి వీ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ లాస్ట్ 3-4 మంత్స్. ఆయిల్ హైకి రావడం, ఆల్ టైమ్ హైకి వెళ్ళడము, ఆల్మోస్ట్ లైక్ తర్వాత మళ్ళీ రీకవర్ అవ్వడం, కొద్దిగా 59 వరకు ఇప్పుడు వచ్చి స్టెబిలైజ్ అవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైం రూపీ స్టోరీ కూడా మనం చూసాము. దాంతోపాటు బ్రెగ్జిట్ ఇష్యూస్ అండ్ ట్రేడ్ వార్స్ ఇవన్నీ కొద్దిగా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రామా హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 3-4 మంత్స్. అదంతా మనకి ఇప్పుడు ఎర్నింగ్స్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ అయిందనేది చూడాలండి. అండ్ ఎంతవరకు మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి, మిగతా కంపెనీస్ అనేటి కూడా ఎలాంటి మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి, పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది, ఇవన్నీ కొద్దిగా సర్ప్రైజెస్ యాంగిల్స్లో చూడమని చెప్తాను. సో అందుకని కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు బడ్జెట్ కూడా మనకి ఇంటరిమ్ బడ్జెట్ రాబోతుందండి.
సో అది కూడా కొద్దిగా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ పాపులేట్ మెజర్స్ ద గవర్నమెంట్ విల్ టేక్. ఎందుకంటే లాస్ట్ టూ టు త్రీ డేస్ నుంచి చూసుకుంటే పొలిటికల్ సినారియోలో కూడా కొద్దిగా చేంజెస్ వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా కీలకం కాబోతుందండి ఈ ఇప్పుడు వచ్చే ఇంటరిమ్ బడ్జెట్ కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అండ్ అట్ ద సేమ్ టైం ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పొద్దున కూడా మాట్లాడుకున్నామండి, కార్పొరేట్ బ్యాంక్స్ ఆర్ రియలీ లుకింగ్ గుడ్ అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ అండ్ ఎంతవరకు మార్కెట్ షేర్ గెయిన్ చేశారు అండ్ క్రెడిట్ గ్రోత్ ఎలా ఉండింది, ఈ రెండు కూడా కొద్దిగా మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉండింది అనే దాన్ని డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. అండ్ మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాము అండ్ ఇన్ఫాక్ట్ ఫైనల్లో కూడా రికమెండ్ చేశారండి, ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఐ థింక్ విల్ లీడ్, ఇప్పటి నుంచి కొద్దిగా లీడ్ చేస్తాయండి, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ వ్యూలో ఇక లీడ్ చేస్తాయి అనేది నా ఒపీనియన్ అండి. ఓకే అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళ క్యాపిటల్ అలొకేషన్ పాలసీ సంబంధించి ఒకటి బైబ్యాక్ సంబంధించిన వార్తల నేపథ్యంలో స్టాక్లో కొద్దిగా యాక్టివిటీ అయితే మనకి 1 or 2 days ని చూస్తున్నాము. బడ్జెట్ గురించి ఎటు అన్నారు కాబట్టి మేబీ ఈ మంత్ ఎండింగ్ నుంచి ఫిబ్రవరి 13th వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది, బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది ఒక వార్త అందింది. సో మళ్ళీ అఫీషియల్గా దాన్ని గవర్నమెంట్ ధృవీకరించాలి. టెంటేటివ్గా అందిన డేట్స్ అయితే జనవరి మనకి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి 13th 14th వరకు సమావేశాలు జరగబోతున్నాయి అసెంబ్లీ మనకి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ సెషన్ సంబంధించి. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ కృష్ణ. హలో అడగండి కృష్ణ. సార్ నాది నా రోడల్స్ ఇండియా 7 HUలో ఉన్నాయి సార్, 6 మంత్స్ బ్యాక్. ఒకసారి రిపీట్ చేస్తారా కృష్ణ స్టాక్? రోసెల్స్ ఇండియా రోసెల్ తర్వాత జేకే బ్యాంక్ 41 రూపీస్లో ఉన్నాయి సార్. అవి ఏంటి జేకే బ్యాంక్ అన్ని బాగున్నాయని పరిగెత్తలేదు. మీకు మాటల్లో స్పష్టత లేదు. రోసెల్ ఇండియా అన్న ఒక స్టాక్ జేకే బ్యాంక్ గురించి అడిగారు. జేకే బ్యాంక్ ఇది కూడా బాగా వీక్గా ఉన్న బ్యాంక్ ఇది బికాస్ ఆఫ్ అనేకమైన రీజన్స్ దీన్ని చెప్పుకోవాలి. అక్కడ ఉండడం వల్ల ఆ ప్రాంతానికి పరిమితం అయిపోవడం వల్ల సో ఏదైనా అప్సైడ్ కనిపిస్తుందా? నా సజెషన్ అయితే జేకే బ్యాంక్లో అయితే ఐ డోంట్ సీ ఎనీథింగ్ అండి. ఇప్పుడు మీకు 35 లెవెల్స్లో 37 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎనీ యాక్టివిటీ అని చెప్తాను. అండ్ ఇప్పుడు కన్సల్టేషన్లో కూడా ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఇల్ హ్యాపెన్ ఇన్ టు దిస్ బ్యాంక్ అండి. నా సజెషన్ ఒకవేళ మీరు లాసెస్ ఒకవేళ సిగ్నిఫికెంట్గా లేదు అని అంటే ఐ థింక్ బెటర్ టు గెట్అట్ ఆఫ్ ద స్టాక్. అండ్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ రియల్లీ లుకింగ్ గుడ్ అండి. మీరు ఆపర్చునిటీ కాస్ చూసుకుంటే యూ విల్ మిస్ అవుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎస్పెషల్లీ ఈ లీడింగ్ బ్యాంక్స్ కాకపోయినా మీరు కంఫర్ట్ కావాలనుకుంటే ఐసీఐసీ అండ్ యాక్సిస్తో వెళ్ళొచ్చు. లేదు కొద్దిగా రిస్క్ తీసుకుంటానని అనుకుంటే ఐ థింక్ డీసీబీ కానివ్వండి, ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ వైపు చూస్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. అండ్ రాసల్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ ఇన్ టు టీ ప్రొడక్ట్స్ అని చెప్తానండి. ఆల్మోస్ట్ 85 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి ఈ ప్రైస్లో. అండ్ రేషియోస్ కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్గా ఏం లేవు. నా సజెషన్ ఐ డోంట్ నో హూ రికమెండెడ్ ఇట్, ఏదో నెక్స్ట్ న్యూస్ బాగుంటుంది అన్న టైప్లో ఒక చిన్న మార్కెట్లో ఒక చిన్న న్యూస్ ఫ్లోట్ అవుతూ ఉంది. నా సజెషన్ ఐ థింక్ గోవిత్ ద మార్కెట్ లీడర్స్ అని చెప్తానండి. ఒకవేళ మీరు టీ దాంట్లోనే ఉండాలనుకుంటే గోవిత్ టాటా గ్లోబల్ అని చెప్తానండి. ఓకే ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ జ్యువెలర్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి యోగేష్. హలో అడగండి యోగేష్. సార్ నా దగ్గర ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయి. ఓకే ఒక 6% హోల్డ్ చేస్తాను. అది లో లాస్ ప్రాఫిట్ కింద ఉంది రైట్ నౌ. ఓకే దాని నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ స్విచ్ అవచ్చా ఇప్పుడు? ప్లస్ దిలీప్ బిల్ కాను యావరేజ్ ఎవరో చేయొచ్చా? 800లో ఉన్నాయి దిలీప్ దిలీప్ బిల్ కాదు. ఓకే ఆర్బిఎల్ బ్యాంక్ అదృష్టం ఏంటంటే మార్కెట్ ఎంత పడ్డా క్రాక్ అవ్వలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్. అండ్ ఈజ్ ఇట్ వైజ్ డెసిషన్ టు షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ఆర్బిఎల్ బ్యాంక్ టు ఐసీఐసీఐ? ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ మీరు ట్రేడర్ అవుతే కనుక ఇలాంటి షిఫ్టింగ్ చేయొచ్చు. ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆర్బిఎల్ బ్యాంక్ ఆల్ టైమ్ హై 651 అండ్ కరెంట్లీ అరౌండ్ 579 దగ్గర ఉంది. సో ఆర్బిఎల్ 678-700 వరకు పొటెన్షియల్ ఉంది డెఫినెట్గా. బట్ ఐసీఐసీఐ బ్యాంక్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ దానిలో కూడా 5-10% పొటెన్షియల్ ఉన్నా కూడా కరెక్షన్ సూచించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దానిలో. సో ఆర్బిఐకి స్టిక్ అయి ఉండమని నా సజెషన్. అండ్ దిస్ ఏ సేఫ్ బ్యాంక్ అండి. వొలటాలిటీ కూడా ఎక్కువ లేదు లాస్ట్ 2-3 మంత్స్గా చూస్తే కనుక. ఇన్ఫ్యాక్ట్ 7-8% వొలటాలిటీ ఉంది, అంతకు మించి లేదు దీనిలో. సో స్టిక్ టు ఆర్బిఐ. అండ్ దిలీప్ బిల్డ్కాన్ డెఫినెట్లీ యావరేజ్ చేయొద్దండి. ఎందుకంటే ఎనీ స్టాక్ మనం యావరేజ్ చేసామంటే కనుక లోవర్ లెవెల్స్లో కూడా ప్రాబ్లీ వీ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో అలాంటి యాటిట్యూడ్ ఉంటేనే యావరేజ్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ 1250-1300 నుంచి కంటిన్యూస్లీ పడుతుంది. సో మీరు 800-1200 నుంచి పడింది కదా అని కొని ఉంటారు. అండ్ ఇప్పుడు అరౌండ్ 400 ఉంది. సో ఇక్కడ నుంచి 200 కూడా రావచ్చు అలాంటి స్టాక్స్. అండ్ గతంలో చాలా స్టాక్స్ ఇలా ఎవాపరేట్ అయిపోవటం కూడా చూసాం. సో యాజ్ లాంగ్ యాజ్ ఏ 600 అంటే 200 మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంతకాలం యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దు. ఏమాత్రం మీకు ఛాన్స్ వచ్చి ఇఫ్ యూఆర్ లక్కీ 550-600 వస్తే
ఓ 200 రూపీస్ లాస్ ఉన్నా బుక్ చేయమని నా సజెషన్. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, న్యూల్యాండ్ లాబొరేటరీస్ తీసుకున్నారట 525లో 100 షేర్స్, యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా న్యూల్యాండ్ ల్యాబ్స్? నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. న్యూల్యాండ్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇన్వెస్టర్ వెల్త్ని డెంట్ చేసాయని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1725 రూపీస్ ఉన్న స్టాక్ ఇది 2017 ఏప్రిల్లో 1700 నుంచి ఆల్మోస్ట్ 500 దాకా రావడం చేసాం. సో ఎప్పుడైతే ఇలాంటి డెంటింగ్ వస్తాయో, డెంట్ అవుతాయో స్టాక్స్, డెఫినెట్లీ పుల్ బ్యాక్ అనేది చాలా రేర్గా వస్తాయి. సో వీ హ్యావ్ టు గో విత్ ద లీడర్స్ అండి. ఏవైతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయో అలాంటి స్టాక్స్లోనే ఆ ఇండస్ట్రీలో చూస్ చేస్తే వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. న్యూల్యాండ్ ఉన్న పొజిషన్ ఉంచండి, ఇన్ కేస్ యూఆర్ లక్కీ. నా ఉద్దేశంలో 640-650 రావచ్చు, 500 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఆ టైంలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఇన్ కేస్ మీరు ఫ్రెష్ క్యాపిటల్ పెట్టాలి ఫార్మా కంపెనీస్లోనే అంటే కనుక, నా సజెషన్ ఈస్ దట్ యూ షుడ్ చూస్ దివి స్లాబ్ 2-3 ప్రైస్ పాయింట్స్లో, మేబీ 5-10% కరెక్షన్. బెంగళూరు నుంచి శ్రీరామ్ మరొక అడగండి. శ్రీరామ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నా దగ్గర ఫిలిప్స్ కార్బన్ ని తీసుకున్నాను ట్రేడింగ్ కోసం అని, అరౌండ్ 240 లెవెల్ లో తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అయింది సార్. సో ట్రేడింగ్ కి తీసుకున్నాను, అది ఇంకా ఒక 6 మంత్స్ లో అది 200-220 రేంజ్ జోన్ లో పడిపోయింది. సో కరెంట్లీ ఒక 20% లాస్ లో ఉన్నాను. సో నా యావరేజ్ ప్రైస్ వచ్చి ప్రెసెంట్ 255 లో ఉంది, 3000 షేర్స్ ఉన్నాయి సార్. సో లాస్ బుక్ చేయమంటారా లేదా ఇంకా ఒక 6 మంత్స్ వెయిట్ చేయమంటారా? సో పివైసి సబ్స్క్రైబర్ ని నేను. సో మన రాజేంద్ర సార్ కాల్స్ వర్కౌట్ ఫాలో అవుతున్నాయి, సో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో లాస్ బుక్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా సజెషన్ చేయండి సార్. మనం ఇచ్చే కాల్స్ అన్ని దే ఆర్ ట్రేడింగ్ బెట్స్ అండి. సో 90% ఆఫ్ ద కాల్స్ వుడ్ బి ట్రేడింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ట్రేడింగ్, డెఫినెట్లీ సెపరేట్ క్యాపిటల్ దానికి అలోకేట్ చేయమని చెప్తాను. సో ఫిలిప్స్ కార్బన్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ బాటమ్ ఈజ్ ఓవర్ అండి. దాంట్లో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ కార్బన్ కార్బన్ రిలేటెడ్ కంపెనీస్ నెక్స్ట్ లెగ్ లో పర్ఫామ్ చేస్తాయా, ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ స్టేజ్ లో. ఎందుకంటే 2016లో ఇది 16 రూపాయలు ఉన్న స్టాక్. సో 2 ఇయర్స్ లోనే ఇది ఆల్మోస్ట్ 250 ఇస్ ఆల్ టైమ్, 318 ఇస్ ఆల్ టైమ్ హై. సో మీరు కొన్నది నియర్ టు ఆల్ టైమ్ హై. సో 16 రూపాయల స్టాక్ 250కి వెళ్ళినాక మీరు కొన్నారు, హోల్డ్ చేయాలా, నెక్స్ట్ 6 మంత్స్ డబుల్ వస్తాయా? ఐ డోంట్ థింక్ అండ్ యూ కాంట్ మేక్ మోర్ మనీ ఇలాంటి స్టాక్స్లో. బట్ 255 వస్తుందా? మేబీ ఛాన్స్ ఉంది. బట్ దీనిలో యూ హ్యావ్ టు టేక్ 2 ఆప్షన్స్ తీసుకోవాలి. దీనిలో ఉన్న పొజిషన్ మీరు ఉంచాలి, 204 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ క్లోజింగ్ బేసిస్లో 180 కింద మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ 10% కింద స్టాప్ పెట్టుకోవాలి. అండ్ ఏమాత్రం ఇది పుల్ బ్యాక్ వచ్చి 235-250 వస్తే కనుక దట్స్ నియర్ యువర్ పర్చేస్ ప్రైస్, కాబట్టి అక్కడ ఎగ్జిట్ అని నా సజెషన్. హైదరాబాద్ నుంచి వాసు మరొకాలు. హలో, అడగండి వాసు. హలో హలో, చెప్పండి వాసు, వినిపిస్తోంది. ఏం లేదండి, మైండ్ డ్రీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. 1 ఇయర్ మీ గురించి తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రేట్లో ఎంటర్ కావచ్చా? ఇంకోటి సైంట్, ఈ రేట్లో ఎంటర్ కావచ్చా? రెండు స్టాక్స్ రెండు మిడ్ క్యాప్ ఐటీ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు మైండ్ట్రీ కొద్దిగా, మైండ్ట్రీ కంటే కూడా ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ సైన్ తో వెళ్ళమని చెప్తాను. బికాస్ ఆఫ్ వాళ్ళకి ఫ్యూచర్ అవుట్లుక్ చూసుకుంటే, కొద్దిగా బ్రాడ్ బేస్డ్ అవుట్లుక్ చూసుకుంటే పాజిటివ్గా కనబడుతుందండి. నా సజెషన్ సైన్ తో వెళ్ళమని చెప్తాను. మైండ్ట్రీ అసెచ్ ఇస్ ఎ డీసెంట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది వీళ్ళకి. సో గోవిత్ సైంట్ అనేది నా ఒపీనియన్ అండి. ఒకవేళ మిడ్ క్యాప్ ఐటీలో మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు, కాకపోతే ఒక లార్జ్ క్యాప్ లో కూడా యాడ్ చేసుకోమని చెప్తానండి. గోవిత్ సైంట్ అండ్ ప్రాబబ్లీ ఇన్ఫోసిస్ అని కూడా చెప్తానండి, ఒక మీరు 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే. ఓకే, చంద్రశేఖర్ అడుగుతున్నారు, హిందాల్కో 260లో తీసుకున్నారట, హోల్డర్ ఎగ్జిట్ హిందాల్కో 260. మెటల్స్ ఆర్ మెల్టింగ్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే కనుక టోటలీ మెల్ట్ అవుతున్నాయి ఎక్సెప్ట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్స్. సో నా ఉద్దేశంలో యూ షుడ్ గెట్అవుట్. ఓన్లీ థింగ్ ఏంటంటే 240-250లో మీరు కొన్నా అంటున్నారు, 204 ఉంది. సో యూ ఆల్రెడీ లూజింగ్ 20%. సో ప్రాబ్లీ మెటల్స్ కూడా మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో వన్ గుడ్ మూమెంట్ రావచ్చు. ఆ మూమెంట్ హిండాల్కోని 227 దాకా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ మెటల్స్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ వ్యూ తీసుకుంటే కనుక. ఓకే, మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా సెల్ ఆఫ్ వస్తుంది. పీక్ నుంచి మార్కెట్స్ ఆల్మోస్ట్ 10,870 నుంచి 10,820 లెవెల్స్కి దిగి వస్తున్నాయి. మేబీ ట్రెండ్ చూస్తున్నట్టయితే 10,800 లెవెల్స్ని మరొకసారి టెస్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కనిపిస్తుంది. కొద్దిగా వీక్నెస్ మనకి చూస్తున్నాం మనం. 10,890-820 లెవెల్స్ దగ్గర 10,817 ఈజ్ ఇంట్రాడే లో,
డేస్ లో దగ్గరికి ప్రస్తుతం మార్కెట్స్ రావడం అనేది ప్రధానంగా గమనించాల్సిన అంశం. మార్కెట్స్ సంబంధించిన అంశాలు వైండప్ చేసే ముందు ఒకసారి ప్రకాశం జిల్లా వెళ్దాం. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో చంద్రబాబు లైవ్లో మాట్లాడుతున్నారు. ఒకసారి ఓవర్ టు రామాయపట్నం జన్మభూమి.